తిరిగి స్వాగతం గృహ హక్కు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైం పై గుంటూరు జిల్లాలో టీడీపీ పోరుబాట పట్టింది మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు పోరుబాట పట్టాయి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సామశివరావు అందిస్తారు సామశివరావు ఓటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన గృహ హక్కు కోసం వన్ టైం సెటిల్మెంట్ పథకంపై కూడా రాజకీయ పక్షాలు విపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గుంటూరు నర్సాపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవి ఆంజుల్ ఆధ్వర్యంలో ఈపూరులోని ఎస్సీ కాలనీ బీసీ కాలనీలో కూడా లబ్ధిదారులతో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకి పోరాటం అయితే చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారమ్మా చెప్పండి మీరు ఈ ఇల్లు ఎట్ట కట్టుకున్నారు ఏ కట్టుకున్నారు కట్టుకున్నారమ్మ మేము చంద్రబాబు నాయుడు పేరు కట్టుకున్నామండి ఇప్పుడు వచ్చి డబ్బులు కట్టమని అడుగుతున్నారు పదివేలు పదివేలు కట్టమని కట్టపోతే మీ మీకే దండగా వడ్డీ పడిద్ద ఇదని చెప్పుకోతున్నారు ఒత్తిడి చేస్తున్నారు మేము కట్టమని మీరు చెప్పండి మీరు మీరు ఇల్లు కట్టుకున్నామండి మేము మేము కట్టి కూడా పదిహేను ఏళ్ళు అయింది ఆ రోజే మమ్మల్ని ఏం అవరగలేదు ఎవరు ఇవాళ వచ్చి కట్టండి డబ్బులు కట్టండి అంటున్నారు మేము వేడ తెచ్చి చేలు మొత్తం నల్లి వచ్చి పోయి పోడైపోతుంటే ఇవాళ డబ్బులు తెచ్చి మేము వేడ కట్టేవి కట్టకపోతేనేమో పెనాల్టీ అది ఇది అని చదువుతుంట్రీ అసలు ఇప్పుడు కాదండి మేము కట్టుకొని కూడా పదిహేను సంవత్సరాలు అయింది ఈ అడుగుతున్నారు కానీ మరి ఇప్పుడు రైతు పని చేసుకునే రైతుకి చేయిపోయి మేమడిపోతుంటే అది పట్టించుకోవట్లేదండి అదేమంటే కరెంటు బిల్ ఎక్కువ ఉంది అంటారు ఆఫీస్కి ఆడిపోయి కరెంటు బిల్ తెచ్చితే తన పక్కనే ఎత్తన్నారు ఇప్పుడు నేను నాలుగు తడవలు తెచ్చానండి ఆఫీస్ ఆఫీస్కి పోయి నాలుగు తడవలు తెచ్చి ఇచ్చినా కానీ అడే అదేమంటే మీకు అని చదువుతుంది వాళ్ళంటరీ కరెంట్ బిల్ ఎక్కువ ఉందని చెబుతున్నారు ఇది అయితే మనతో పాటు మాట్లాడేందుకు జీవి గారు సార్ చెప్పండి గతంలో చంద్రబాబు గారి టైంలో ఇచ్చినటువంటి ఇళ్ళకి ఎన్టీఆర్ టైంలో ఇచ్చినటువంటి పేదల ఇళ్ళకి ఆనాడి ప్రభుత్వాలు ఇస్తే ఈరోజు వీళ్ళొచ్చి అక్రమ వసూళ్ళు మొదలుపెట్టారు ఈరోజు వన్ టైం సెటిల్మెంట్ అని ప్రజల దగ్గర వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వన్ టైం సెటిల్మెంట్ ప్రజలే చేయబోతున్నారు ఈ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు ఏదో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే గెలిపించిన పాపానికి ఈరోజు ఎవరైతే గెలిపించారో ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళెత్త మీదనే చేపెట్టాడు జగన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ దగ్గరే వసూలు చేస్తూ ఉన్నాడు పదివేలు ఇల్లు ఇంటికి పదివేలు అని చెప్పేసి ఎక్కడి నుండి తీసుకొచ్చేస్తారండి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కరెంటు బిల్లులు కట్టలేక అట్లాగే నిత్యావసర సరుకులు రేట్లు ఈరోజు ఆకాశాన్ని అడుతూ ఉన్నాయి అంటే ఈ పేదలు ఇళ్ళ దగ్గర వసూలు చేయకపోతే పదివేల కోట్లు అదే ఈరోజు బ్రాందీ విస్కీ మా ఇసుక దోపిడీ చేస్తున్నారు బియ్యం రాకెట్లు బియ్యం అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గర ఫెనాల్టీలు లేసి వసూలు చేయొచ్చు కదా పేదలే దొరికారా మీకు వసూలు చేయడానికి ఇది చాలా దుర్మార్గ ప్రభుత్వం పేదల రక్తాన్ని తాగుతూ ఉంది ప్రభుత్వం ఓటేసిన పాపానికి ఫెనాల్టీలు వసూలు చేస్తున్నాడు జగన్ రెడ్డి గారు ఎందుకు మిమ్మల్ని గెలిపించిన పాపానికా ఏంటి దుర్మార్గం ఏంటి వసూళ్ళు గతంలో ఎప్పుడైనా తెలియసే ప్రభుత్వం వసూలు చేస్తుందా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పేదవాళ్ళు నిరుపేదలు ఈరోజు కష్టాల్లో ఉన్నారు ఒక పక్క వ్యవసాయానికి గిట్టుబాటు ధరలేక పంట పండి పంటకి గిట్టుబాటు ధరలేక రైతులు అప్పులు పాలయ్యారు ఎలా తీసుకొచ్చి కడతారండి ఇంకో అసలు కొంతమంది పొలాలు వదిలేశారు చేయలేక మాగాడి పంట పండించడానికి ధైర్యం లేక నష్టాలు వచ్చి రైతులు వదిలేశారు కూలి పనులు దొరక్క ఈరోజు ఆకలి బాధలతో ఉంటే ఇంటికి పదివేలు కట్టమంటారా ఎంత దుర్మార్గ ప్రభుత్వం అండి ఈరోజు ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి పేదల కష్టాలు తొలగాలంటే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని పారుదోలాలి ఈరోజు పేదలు తిరగబడతా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని చిల్లిగా కూడా మేము కట్టలేమని చెప్తున్నారు కట్టాల్సిన అవసరం లేదు రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతూ ఉంది మా ప్రాంత ప్రజలందరికీ నేను మాటిస్తున్నా రానున్న తెలుగుదేశం ప్రభుత్వం పేదలందరికీ రూపాయి డబ్బులు చెల్లించకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ చేపించే బాధ్యత మేము తీసుకుంటాం దేశ ప్రభుత్వం తీసుకుంటుంది రానున్న ప్రభుత్వం చెప్పి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గృహకు వన్ టైం సెటిల్మెంట్ పై కూడా లబ్ధిదారులు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా ఎవరు లబ్ధిదారులు ఎవరు కూడా ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధిదారులు ఏదైనా పేదలందరూ కూడా గృహాలు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పెడతామంటూ కూడా హామీ ఇస్తున్నారు ఇది మొత్తానికి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ పౌరుబాటకు సంబంధించి ఓవర్ టూ స్టూడియోస్ థ్యాంక్ యూ శాంశిరావు మరో చిన్న విరామం తీసుకుంటే